Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇంతకీ కొణతాల జనసేనలో ఉన్నట్లేనా? ఉత్తర ఆంధ్రలో సీనియర్ నేత కొణతాల రామకృష్ణ జనసేన పార్టీలో ఉన్నా లేనట్లేనా? ఆయన ఎందుకు యాక్టివ్గా లేరు? అదే ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్గా మారింది. ఆయన దాదాపు 4 దశాబ్దాల నుంచి రాజకీయాలలో ఉన్నారు. మచ్చలేని నేతగా గుర్తింపు ఉంది. వివాదాలకు దూరంగా ఉంటారు. కేవలం ఉత్తరాంధ్రకే పరిమితమై ఆ ప్రాంత సమస్యలనే ఎక్కువగా పట్టించుకుంటారు. 4 దశాబ్దాల నుంచి రాజకీయాలలో ఉన్న ఆయన గెలిచింది మాత్రం 3 సార్లు మాత్రమే. 1989, 1991లో కాంగ్రెస్ నుంచి అనకాపల్లి పార్లమెంటుకు పోటీ చేసి విజయం సాధించారు. 2004లో అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి మరొకసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అంతే తప్ప ఈయన రాజకీయ జీవితంలో గెలుపు కంటే ఓటమిలే ఎక్కువ. ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. వైఎస్కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డారు. తర్వాత ఆయన కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరినా అక్కడ ఇమడలేకపోయారు. ఎక్కువ కాలం ఉండలేదు. విశాఖ పార్లమెంట్లో వైఎస్ విజయమ్మ ఓటమి తరువాత ఆయనను పార్టీ అధినాయకత్వం క్రమంగా దూరం పెట్టడం ప్రారంభించింది. అప్పటి నుంచి కొంత ఓపిక పట్టి చివరకు పార్టీ నుంచి కొణతల రామకృష్ణ బయటకు వచ్చేశారు. తర్వాత దశాబ్ద కాలం ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పోటీ కూడా చేయలేదు. ఉత్తరాంధ్ర సమస్యలపై గళమెత్తుతూ ఆయన తన ఉనికిని కాపాడుకుంటూ వచ్చారు. అన్ని పార్టీల అధినేతలను కలిసి ఉత్తరాంధ్ర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాజకీయంగా కొంత పట్టు సంపాదించారు. 2023 ఎన్నికలకు ముందు కొణతల రామకృష్ణ జనసేన పార్టీలో చేరారు. అనకాపల్లి శాసనసభ సీటును సాధించుకున్నారు. కూటమి వేవ్ విపరీతంగా వీయడంతో పాటు జనసేన 100% స్ట్రైక్ రేట్తో గెలవడంతో మొన్నటి ఎన్నికలలో ఆయన కూడా విజయం సాధించారు. అనకాపల్లి నుంచి దాదాపు 3 దశాబ్దాల తరువాత చట్టసభల్లోకి అడుగుపెట్టారు. సీనియర్ నేతగా ఆయన పార్టీకి సేవలు అందించాలనుకున్నారు. కానీ ఎందుకో ఆయన పార్టీలోనూ యాక్టివ్గా కనిపించడం లేదు. అలాగే సీనియర్ నేతగా మచ్చలేని నేతగా ఆయనకు కేబినెట్లో స్థానం దక్కుతుందని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా జనసేన కోటాలో ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురైనట్లు తెలిసింది. ఖచ్చితంగా తనకు మంత్రి పదవి వస్తుందని ఆయన ఆశించారంటారు. అయితే మంత్రి పదవితో పాటు పార్టీ పదవులు కూడా ఏమి ఇవ్వకపోవడంతో కొంత పార్టీకి దూరంగానే ఉంటున్నారు. ఎన్నో ఏళ్లకు తాను ఎమ్మెల్యేగా గెలిచినా చివరకు మంత్రి పదవి రాకపోవడంతో ఆయన ఒకంత నిరాశకు గురైనట్లు సమాచారం. ఆయన సహచరులు అనుచరులు కూడా తమ నేతను పట్టించుకోవడం లేదన్న ఆవేదనను బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. అయితే కొణతాల రామకృష్ణ మాత్రం తాను ఎమ్మెల్యేగా ఉంటూ అనకాపల్లికి మాత్రమే పరిమితమయ్యారు. రాష్ట్ర స్థాయి నేత అయినా రాజకీయాలను పట్టించుకోవడం లేదు. తన సీనియారిటీని గుర్తించలేదన్న బాధ ఆయనలో కనిపిస్తోందని ఆయనను దగ్గర నుంచి చూసిన వారు చెబుతుండడం విశేషం. మరి ఈ పెద్ద ఆయన జనసేనలోనైనా ఇమిడి పనిచేసుకుని వెళతారా లేదా అన్నది మాత్రం కొంత సందేహంగానే కనిపిస్తోంది.